హైదరాబాద్ గాంధీనగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. మూడు డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసి అధికారులు నాలాను జల్లెడపడుతున్నారు. డ్రోన్ల సహాయంతో గాలింపు జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం నాలాలో లక్ష్మి గల్లంతైనట్టు కనిపిస్తోంది. నాలాలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలాలో ప్రవహించే అన్ని ప్రాంతాల్లోనూ లక్ష్మి కోసం వెతుకుతున్నారు. హైదరాబాద్ గాంధీనగర్ నాలాలో గల్లంతైన లక్ష్మి కోసం గాలింపు ముమ్మరంగా సాగుతోంది. మూడు డిఆర్ఎఫ్ బృందాలు, జిహెచ్ఎంసి అధికారులు నాలాను జల్లెడపడుతున్నారు. డ్రోన్ల సహాయంతో గాలింపు జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం నాలాలో లక్ష్మి గల్లంతైనట్టు కనిపిస్తున్నారు. నాలాలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో గాలింపునకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాలా ప్రవహించే అన్ని ప్రాంతాల్లోనూ లక్ష్మి కోసం వెతుకుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కిరణ్, భోగి హుసేన్ సాగర్ నాలాలో లక్ష్మి అనే మహిళ గల్లంతైంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పాటు డిఆర్ఎఫ్ టీం అలాగే మొత్తంగా మూడు బృందాలుగా ఏర్పడి ఆమె కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి మనము ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం భోగి. ఒకసారి కనుక గమనించినట్లయితే జిహెచ్ఎంసికి సంబంధించి కావచ్చు, అలాగే డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ప్రత్యేకించి డ్రోన్ కెమెరా సహాయం ద్వారా కూడా ప్రస్తుతమైతే ఎక్కడైతే లక్ష్మి ఆచూకీ గల్లంతైందో ఆ ప్రాంతం నుంచి కావచ్చు, అలాగే ఈ నాలా ఎక్కడైతే రూట్ మ్యాప్ ఉందో పరిసర ప్రాంతాలన్నీ కూడా డ్రోన్ సహాయం ద్వారా ప్రస్తుతమైతే డిఆర్ఎఫ్ టీం బృందము పరిశీలిస్తా ఉన్నారు. దాదాపు 60 డిగ్రీస్ అబౌవ్ డ్రోన్ మాత్రం ద్వారా కూడా ఇటు టెక్నికల్ డిపార్ట్మెంట్ టెక్నికల్ ఆధారంగా బేస్ చేసుకుని ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. మనం ప్రస్తుతానికి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాం భోగి. ఒకసారి కనుక విజువల్స్ లో గమనించినట్లయితే డ్రోన్ ప్రస్తుతం అయితే ఇటు గాంధీనగర్ నుండి అశోక్ నగర్ టువర్డ్స్ ఆ మధ్యలో డ్రోన్ ఉంది. ఆ డ్రోన్ సహాయం ద్వారానే ప్రస్తుతం అయితే ఆమె ఆచూకీ ఎక్కడ ఉందనేది మాత్రం ప్రస్తుతం గాలిస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ఇప్పటికు ఇటు పరిశీలిస్తే పోలీసులు, గాంధీనగర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని గడిచిన 24 గంటలుగా వివిధ కోణాల్లో పరిశీలించారు. అలాగే సీసీ ఫుటేజ్ కావచ్చు, అలాగే నాలాలో పడి ఎక్కడైతే గల్లంతైందో ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా డ్రోన్ సహాయం ద్వారా ప్రస్తుతం అయితే ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇటు గాంధీనగర్, అలాగే దోమల్గూడ, అశోక్ నగర్, హిమాయత్ నగర్ ఈ పరిసర ప్రాంతాల నుంచి దాదాపు సుదూర ప్రాంతం ఏదైతే ఉంటుందో ఈ రూట్ మ్యాప్ అంతటిని కూడా డ్రోన్ సహాయం ద్వారా ప్రస్తుతం అయితే డిఆర్ఎఫ్ టీమ్ అన్వేషిస్తా ఉన్నారు. ముమ్మరంగా కూడా గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం డిఆర్ఎఫ్ టీమ్ అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎన్ని టీమ్స్ ఫామ్ చేశారు సార్? ఎట్లా కొనసాగుతుంది రెస్క్యూ ఆపరేషన్? వస్తుంది, తర్వాత మాట్లాడతాం కదా. ఓకే, నో ప్రాబ్లం. సెర్చింగ్ చేస్తున్నాం కదా సార్. సెర్చింగ్ ఎట్లా జరుగుతుంది సార్? సో ప్రస్తుతానికైతే డిఆర్ఎఫ్ టీము ఆ మహిళ ఆచూకీ కోసం అయితే గాలిస్తున్నట్లుగా తెలుస్తుంది. చాలా డీప్ గా అంటే ఇటు గాలింపు చర్యలు మాత్రం ముమ్మరంగా చేస్తా ఉన్నారు. ఎందుకంటే సస్పెక్టెడ్ కూడా అక్కడ అంటే సస్పెక్టెడ్ కూడా ఐడెంటిఫై అవుతుంది. ఎందుకంటే మహిళ శారీ కావచ్చు, అలాగే ఆమె వేసుకున్న బ్లౌజ్ కావచ్చు అక్కడ కూడా నాలా పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టుగా అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దాని క్లోజ్ గా కూడా వెళ్ళడం జరిగింది. డ్రోన్ అక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఒకవేళ ఖచ్చితంగా మహిళ ఇటు గాంధీనగర్ నుంచి దోమల్గూడ మధ్యలో కనుక అక్కడ ఏమైనా బాడీ రెస్క్యూ అవుతుంది అంటే ఐడెంటిఫై అయితే మాత్రం అక్కడికి ఒక టీం వెళ్లి ఆమెను బయటకు తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చూడాలి మరి, ప్రస్తుతం అయితే డ్రోన్ జూమ్ గా వెళ్తుంది, అలాగే 60 డిగ్రీస్ అబౌవ్ హైట్ లో డ్రోన్ మాత్రం నాలా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అంతటి కూడా పరిశీలిస్తున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇటు ఒక ఎల్ఈడి సహాయం ద్వారా టెక్నికల్ టీమ్ డ్రోన్ సంబంధించి కూడా ప్రత్యేకంగా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. ఏ క్షణంలోనైనా మహిళ ఆచూకీ తెలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల ఆ ప్రాంతంలో బహిర్భూమి కోసం ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఎవరైతే ఉన్నారో లక్ష్మి, ఆమె ప్రమాదవశాత్తు నీటిలో పడి అందులో గల్లంతైపోయిండొచ్చు అని చెప్పి ఇటు కుటుంబ సభ్యులు ఫిర్యాదు ఇచ్చారు. అలాగే గాంధీనగర్ పోలీసులు కూడా సస్పెక్టెడ్గా అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా నాలా పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా 3-4 టీములు కూడా ఆమె రోడ్ మ్యాప్ ఎక్కడైతే గల్లంతైన పరిసర ప్రాంతాలు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతటి కూడా గాలిస్తా ఉన్నారు. అయితే వరద ఉధృతి ఎక్కడైతే హుస్సేన్ సాగర్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి
ప్రవహిస్తుందో కష్టతరమైన నేపథ్యంలో జేహెచ్ఎంసీ అధికారులు అలాగే పోలీసులు సంయుక్తంగా డ్రోన్ సహాయం ద్వారా ప్రస్తుతమైతే ఆమె ఆచూకీ కోసం గాలిస్తా ఉన్నారు. చూడాలి మరి ఆమె ఆచూకీ మాత్రం లభిస్తే గనక డ్రోన్ సహాయం ద్వారా ట్రేస్ అవుట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇటు టెక్నికల్ డిపార్ట్మెంట్ అలాగే వీరికి సంబంధించి డిఆర్ఎఫ్ టీమ్స్ అలాగే జీహెచ్ఎంసీ అలాగే పోలీసులు కూడా ఇప్పటివరకు పరిశీలిస్తే నిన్న గడిచిన 24 గంటల నుంచి హుసేన్ సాగర్ గాంధీనగర్ దామోదరం సంజీవయ్య నగర్ బస్తీ నాలా ఎక్కడైతే ఉందో అక్కడ నుండి నాగోల్ వరకు ప్రస్తుతం డిఆర్ఎఫ్ టీమ్ అందరూ కూడా గాలించారు. కానీ ఎక్కడ కూడా మహిళ ఆచూకీ అలాగే సస్పెక్టెడ్ గా ఉన్నట్టు ఏదైతే మృతదేహం లాంటి ఎలాంటివి కూడా ట్రేస్ అవుట్ కాలేదు. కానీ ప్రస్తుతం అయితే డ్రోన్ మనం చూడొచ్చు, మన ఎక్కడైతే ఎన్టీఆర్ స్టేడియం డ్రోన్ ఏర్పాటు చేయడం జరిగిందో ఇక్కడ నుంచి ఈ నాలా పరివాహక ప్రాంతం అంటారు, నాలా పరివాహక ప్రాంతం దాదాపు 3-4 కిలోమీటర్ల మేర డిస్టెన్స్ ను కవర్ చేసేలా అలాగే సస్పెక్టెడ్ గా ఏమైనా ఉన్నా కూడా చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా కనిపించేలా కావచ్చు. అలాగే ఆమెను ట్రేస్ అవుట్ చేసే విధంగా ప్రస్తుతం అయితే డ్రోన్ తీసుకువెళ్ళడం జరిగింది. ప్రస్తుతం 60 డిగ్రీస్ అబౌ డిగ్రీస్ లోనే డ్రోన్ ప్రస్తుతం అయితే సంచరిస్తుంది. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాలు, ఈ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, నాలా పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ఒకవేళ ఆ అమ్మ ఎవరైతే లక్ష్మి నిజంగానే నాలాలో కొట్టుకుపోయి ఒకవేళ మృతదేహం కనుక లభిస్తే మాత్రం ఆ డ్రోన్ సహాయం ద్వారా ట్రేస్ అవుట్ చేసి ఆ డ్రోన్ నుంచి సమాచారం ఇటు డిఆర్ఎఫ్ టీమ్ వారికి ఇచ్చిన తర్వాత డిఆర్ఎఫ్ టీమ్ ఫీల్డ్ ఆఫీసర్లకు సమాచారం ఇస్తే ఆ స్పాట్ లోకి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. చూడాలి మరి ఏ క్షణంలోనైనా డ్రోన్ అందించే సహాయం ఏదైతే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ లెవెల్లో డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులోనే అలాగే పోలీసులు కూడా అందుబాటులో ఉన్నారు. చూడాలి భోగి, గడిచిన కొద్దిసేపటి నుంచి మాత్రం డ్రోన్ సహాయం ద్వారా అక్కడైతే హుసేన్ సాగర్ నాలలో గల్లంతైన మహిళ లక్ష్మి కోసం మాత్రం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారని చెప్పాలి భోగి. ఇది కల లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ కిరణ్.